రేపే శ్రావణ పౌర్ణమి అయితే రేపు గ్రహాల్లో కొన్ని మార్పులు జరగడం వల్ల రాశి చక్రంలో కూడా కొన్ని అద్భుత మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి దీని కారణంగా రేపటి నుంచి మకర రాశి జాతకులు చాలా అదృష్టాన్ని ఉన్నారు అయితే అసలు రేపటి నుంచి ఈ మకర రాశి జాతకులకు ఎలా ఉండబోతుంది వీరి జీవితంలో రాబోయే ఏంటి ఏ ఏ విషయాల్లో ఎలా ఉంటుంది అనే విషయాలు ఈరోజు ఈ వీడియోలో చూసి క్లియర్గా తెలుసుకుందాం దానికన్నా ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనున్న బెలైకాన్లో ఆన్ ట్యాప్ చేయండి అయితేగా వీడియోలోకి వెళ్ళిపోదాం రేపటి నుంచి మకర రాశి వారికి అన్నీ కూడా శుభ ఫలితాలనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ సమయంలో అన్ని గ్రహాలు కూడా మీకు అనుకూలంగా ఉండడం వల్ల మీరు చేసే ప్రతి పనిలోని కూడా అనుకూలత అనేది బాగా కనిపిస్తుంది ఇక ఈ మకర రాశికి చెందిన ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులు ఈ సమయంలో ఎటువంటి మిష్టం ఫలితాలు కూడా అస్సలు ఎదుర్కోరు గతంలో గ్రహాలనేవి అనుకూలంగా లేకపోయేసరికి ఉద్యోగాలు చేసేవారు చాలా ఇబ్బందులనేవి ఎదుర్కొంటూ ఉండేవారు ఉద్యోగపరంగా డబ్బు సరిగ్గా రాకపోవడం లేకపోతే ఉద్యోగంలో సహోద్యోగులతో ఏదో గొడవలు జరగడం ఇలాంటివన్నీ కూడా గతంలో ముఖ్యంగా ఎక్కువగా జరుగుతూ ఉండేవి ఇకపై అలాంటి మిష్టం ఏవీ కూడా కనిపించట్లేదు అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది గతంలో ఉన్న ఒత్తిడి అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది ఒత్తిడి అనేది అస్సలు కనిపించట్లేదు మీరు ఖచ్చితంగా సంతోషంగా ఉండగలుగుతారు గతంలో మీ శ్రమకి తగిన ఫలితం అనేది ఈ కాలంలో మీకు రాబోతుంది మీరు చేసే పనికి తగిన గుర్తింపు వచ్చే అవకాశం కూడా ఉంది మీరు చేసే పనికి తగిన గుర్తింపుతో పాటుగా మంచి పేరును కూడా ఈ కాలంలో మీరు సంపాదించుకుంటారు అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు తీసుకునే నిర్ణయాలు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి నిర్ణయాలు తీసేసుకున్నాం కదా అని చెప్పి అనుకోవడం కాదు ఒకటికి రెండు సార్లు మీరు తీసుకున్న నిర్ణయం మంచిదా కాదా చెడు చేస్తుందా మంచి చేస్తుందా అని కూడా ఒకటికి రెండు సార్లు మీకు మీరుగా ఆలోచించుకోవాలి మీ వృత్తిపరంగా అనుకూలంగా ఉంది కాబట్టి ఈ కాలంలో మీరు ఆల్మోస్ట్ అన్ని విషయాల్లో కూడా విజయాలనేవి సాధించగలుగుతారు అయితే ఈ మకర రాశి జాతకులు నిజానికి గతంలో చాలా వరకు కూడా మిష్టం ఫలితాలు ఎదుర్కొన్నారు అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు కానీ ఈ సమయంలో గతం గురించి ఆలోచించి గతంలో ఏదో జరిగింది కదా అని చెప్పి దాని గురించే బాధపడుతూ ఉంటే ఈ కాలంలో కూడా మీరు చాలా వరకు మిష్టం ఫలితాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి గతం గత అనుకుని గతంలో జరిగిన ప్రతిదీ కూడా మర్చిపోవడం చాలా మంచిది ఈ సమయంలో మీ ఇంటికి దూరంగా వెళ్ళి పనిచేసే అవకాశం కూడా కనిపిస్తోంది అంటే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలి అన్న ఆలోచన చేస్తున్న వారికి ఇది అద్భుతమైన సమయంగానే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా దూరపు ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది అలానే విద్యార్థులు కూడా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకుంటే ఈ కాలం అనేది మీకు కలిసి రాబోతుంది ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్ళి చదువుకుంటారు అక్కడ మంచిగా ఉద్యోగాన్ని కూడా సంపాదించుకోబోతున్నారు గతంలో ఎవరైతే మిమ్మల్ని అవసరానికి వాడుకున్నారో వారందరూ కూడా వారి తప్పుల్ని తెలుసుకోగలుగుతారు మీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగే రోజు అనేది రాబోతోంది ఖచ్చితంగా వారు క్షమాపణ అడుగుతారు ప్రతి విషయంలోనే కూడా మీకు తోడుగా ఉంటారు అయితే ఈ సమయంలో మీకు సహాయం చేసే వ్యక్తులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు మీరు మీ ఉద్యోగపరంగా అంటే మీ జీవితంలో సక్సెస్ అవ్వడానికి చాలామంది మీకు సహాయం చేస్తారు అని అర్థం ఈ కాలంలో మీకు చాలామంది సహాయం అనేది లభిస్తుంది ఖచ్చితంగా వారి కారణంగా ఉన్నత స్థాయికి వెళ్తారు అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఇక మీ ఆర్థిక స్థితిపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి మిష్టం ఫలితాలు అస్సలు ఉండవు మీ ఆర్థిక స్థితి అనేది పూర్తిగా మెరుగుపడుతుంది గ్రహాలు అనేవి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి గతంలో ఉన్న మీ ఆర్థిక స్థితికి ఇప్పుడు ఉండబోయే మీ ఆర్థిక స్థితికి చాలా డిఫరెన్సెస్ అనేవి మీరే అబ్జర్వ్ చేసుకోగలుగుతారు అంతగా మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది లాభస్థానం అనేది మీకు అనుకూలంగా ఉంది కాబట్టి అన్ని విషయాల్లో కూడా లాభం అనేది ఎక్కువ పొందే అవకాశం ఉంటుంది మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆదాయం అనేది కూడా చాలా బాగా రాబోతుంది మీరు స్థలాన్ని కానీ వాహనాల్ని కానీ కొనుగోలు చేయాలి అన్న ఆలోచన చేస్తున్నట్టయితే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా కొనుగోలు చేసుకోగలుగుతారు వాటి ద్వారా మంచిగా ప్రాఫిట్ అనేది కూడా ఈ సమయంలో మీకు రాబోతుంది నిజానికి చెప్పుకోవాలంటే ఈ మకర రాశి జాతకులకు ఆర్థికంగా డబ్బు ఎంత వచ్చినప్పటికీ కూడా మాకు సరిగ్గా డబ్బు రావడం లేదు ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడుతూ ఉంటారు అంటే వచ్చిన డబ్బుని సరిపెట్టలేక అంటే డబ్బు వచ్చినప్పటికీ కూడా ఖర్చు అయిపోవడం వల్ల డబ్బు సరిగ్గా రావట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఎంత వచ్చినా వీరు అలానే అనుకుంటారు ఈ లక్షణం వీరికి ఎక్కువగా ఉంటుంది అలా అస్సలు అనుకోకూడదు అలా అనుకుంటే వచ్చిన లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి వచ్చిన డబ్బుతో ఆనందించడమే చాలా మంచిది ఈ సమయంలో మీకు ఆర్థికంగా బాగానే కనిపిస్తుంది మీకున్న అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతారు గతంలో మీ దగ్గర ఎవరైనా అప్పు తీసుకున్నట్టయితే కనుక ఆ అప్పులన్నీ కూడా వారు తిరిగి ఇచ్చేస్తారు మీ దగ్గర తీసుకున్న డబ్బంతా కూడా తిరిగి ఇచ్చేస్తారు వివాహాలు జరగట్లేదు సంతానం కలగట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో వారికిది అనుకూలమైన సమయం సరైన సమయంగానే చెప్పుకోవచ్చు సంతానం కలిగే అవకాశం కనిపిస్తుంది వివాహాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది మీ కుటుంబ సభ్యులతో కానీ భాగస్వామితో కానీ బయట వ్యక్తులతో కానీ మీకు ఏమైనా గొడవలు ఉన్నట్టయితే కనుక ఆ గొడవలన్నీ కూడా తొలగిపోతాయి వారితో కలిసి ఆనందంగా సంతోషంగా మీ జీవితాన్ని మీరు గడపబోతూ ఉన్నారు అందరితో కలిసి సంతోషకరమైన ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు విందు వినోదాల్లో ఎక్కువ పాల్గొనే అవకాశం అనేది కూడా ఈ సమయంలో మనకి బాగా కనిపిస్తుంది ఈ సమయంలో మీరు పట్టిందల్లా బంగారమే అనేటట్టుగా ఉండబోతుంది గతంలో కోరుకున్న అన్ని కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పాలి మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలనేవి కూడా ఈ సమయంలో మీరు చాలా బాగా పొందుతారు అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు మీరు బిజినెస్ పరంగా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన చేస్తున్నట్టయితే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోగలుగుతారు మహిళలు ఎవరైతే బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి మంచిగా సంపాదించాలి అన్న ఆలోచన చేస్తున్నారో వారికి కూడా ఈ సమయం అనేది కలిసి రాబోతోంది మంచిగా సంపాదించగలుగుతారు మీ కుటుంబాన్ని కూడా సంతోషంగా చూసుకోగలుగుతారు మిమ్మల్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకుంటారు ఈ సమయం అనేది మీకు అనుకూలంగా ఉంది కాబట్టి మీ కుటుంబ సభ్యులకు కూడా అనుకూలత అనేది బాగా కనిపిస్తుంది ఒక స్త్రీ కారణంగా మీ జీవితం మారే అవకాశం కూడా బాగా కనిపిస్తుంది మీ జీవితంలోకి వచ్చిన కొత్త కొత్త స్నేహితుల్ని మాత్రం అస్సలు వదిలిపెట్టకండి వారి కారణంగానే మీకు అదృష్టం కనిపిస్తుంది కాబట్టి అస్సలు వదిలిపెట్టకండి ఓకే అండి చూసారు కదా రేపు శ్రావణ పౌర్ణమి నుంచి కూడా అసలు మకర రాశి జాతకులకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు కాలుస్తం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెలైకాన్లో ఆన్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ